Hello, welcome to Quantitative Exams Library. Inka ana channel subscribe cheskon valante tappakunda channel aithe subscribe cheskondi. So mottamodariga andarki kuda Deepavali pandaga subhakankshalu. Ee video lo manam AOC ante Army Ordnance Corps Secunderabad nundi vidudalaina job notification details aithe chuddam. Okay, AOC anedi mainly ga Secunderabad lo aithe untundi. So deentlo total ga 419 udyogalaku aithe material assistant udyogalaki notification aithe vidudalaindi. Unreserved, EWS, OBC, SC, ST, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూ అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసరికి 29,200 స్టార్టింగ్ ఉంటుంది. ఈ 29,200కి మనకి డిఏ, హెచ్ఆర్ఏ, అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ అయ్యి మనకైతే సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మనకి జోన్ వైజ్ గా అయితే రీజన్ వైజ్ గా చూసుకున్నట్లయితే సో మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ వచ్చేసరికి సదరన్ జోన్ లోకి వస్తుంది. 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బ్రేకప్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే కనుక సో ఇండియన్ సిటిజన్ ఎవరైనా సరే మనకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవాలంటే 18 నుండి 27 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 27+5, ఓబీసీ నాన్ క్రిమినల్కి అయితే 30 సంవత్సరాల దాకా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ గ్రాడ్యుయేషన్, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదా మెటీరియల్ మేనేజ్మెంట్ లో కానీ ఇంజనీరింగ్ లో కానీ డిప్లొమా చేసినా సరే మీరు ఈ ఉద్యోగాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో అప్రైజ్ రిలాక్సేషన్ ఇందాక చూసాం కదా, ఎస్సీ ఎస్టీకి 5, మనకి ఓబీసీకి 3, పీడబ్ల్యూకి 10 ఇయర్స్ అయితే అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే జనరల్ ఇంటెలిజెంట్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ రిలేటెడ్ గా ప్రశ్నలు అయితే మనకు అడగడం అయితే జరుగుతుంది. 2 అవర్స్కి అయితే ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి పేపర్ మనకి తెలుగులో ఉండదు, ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్ గా 0.25 అయితే ఉంటుంది. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుండి మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆఫ్లైన్ లో అప్లై చేయడానికి ఉండదు, ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ సిలబస్ ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఇచ్చారు, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే వెబ్సైట్ కూడా ఇస్తాను. సో అక్కడ నుండి మీరు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ మొత్తం, నోటిఫికేషన్ మీరు కూడా క్లియర్ కట్ గా మొత్తం తెలుసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేయొచ్చు. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ లో వెబ్సైట్ అలాగే నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, అక్కడ నుండి చెక్ చేసుకుని అప్లై చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సో వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.